Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Adi Grandamu, Mudavadhyayam, Padavachanam. Satanu Adam Yeva Jivitamlo Pravesinchi Vari Madilo Akalaham Yerparchana Tarvata Adi Etla Vachindi Var Papam Chegane Var Madilo A Theda Vachina Ventane Okarakamana Payam Varlo Kanabadindi Yinduku Manishulu Madilo Koni Theda Vachina Pudu Adi Tiratalayadu ఎప్పుడు మనుషుల మధ్యలో తేడా వస్తుందో అప్పుడు సాతాను తీసుకుని వచ్చే మొదటి ఆ సాతాను వరం ఏమిటి భయము సాతాను నీకు ఇచ్చే చాక్లెట్ ఏమిటి భయము కావాలా ఆ ప్రైజ్ ది లార్డ్ నువ్వు కావాలంటే కూడా ఇస్తాడు నీవు దాన్ని తీర్చుకోలేదంటే నీకు ప్లెంటీ ఆఫ్ చాక్లెట్స్ ఏ చాక్లెట్ ఆ ఏ చాక్లెట్ భయము భయం ఎక్కడ చూసినా భయం అందుకే వారు భయపడ్డారు హల్లెలూయా 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 నువ్వు భయముతో ఉన్నావంటే ఏం చేస్తావు దాన్ని చూచి ఓకే ఏమైంది ఎట్లా అయింది అని చేయవు దానికి బదులుగా నువ్వు దాచుకొని ఉంటావు నిన్ను నీవు కాపాడుటకు ప్రయత్నిస్తావు ఏ మాట చెప్పి నేను లేదు లేదు అలా అయింది ఇలా అయింది ఒక్క పోయి ఒక్క అబద్ధం రెండు అబద్ధం పది అబద్ధాలు నిన్ను నీవు కాపాడుటకు నేర్పిస్తాడు ప్రభు మాత్రమే దాన్ని ఎదిరించుటకు ఓకే ఏం జరిగింది నేను ఇలా మాట్లాడానా ఓహోహో ఈ మాటల వలన ఆమె బాధపడిందా ఆయన బాధపడ్డారా అట్లనా ఓకే ఇలా నేను మాట్లాడింటకూడదు కదా దాన్ని గమనిస్తున్నప్పుడే దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడే దాన్ని సాల్వ్ చేయటకు ముందుకు వచ్చినప్పుడే ఏదైనా దేవుడు మనతో ఉండి దాన్ని సాల్వ్ చేస్తారు లేకపోతే సాతాను ఏం చేస్తాడు భయం తెస్తాడు భయం తెచ్చి మనల్ని మనం దాచిపెట్టుకొని మనల్ని మనం కాపాడుటకు నేర్పిస్తాడు లేనిపోనిదంతా కథలు అప్పుడప్పుడే కొత్త కొత్త కథలు వస్తాయి మైండ్లో అలా అయింది ఎందుకు పాలు ఇవ్వలేదంటే ఆ పాలు ఇరిగిపోయింది అక్కడ ఏమీ లేదు వచ్చినప్పుడు పాలను సరిగా చూసుకోలేదు పాలు మీద తెలియక ఏదో మట్టి ఏదో పెట్టేశావు ఏదో అయిపోయింది ఉప్పును కర్రీలో పెట్టుటకు బదులుగా సాంబార్లో పెట్టుట బదులుగా పాలలో పెట్టేశావు అది ఒప్పుకోవటానికి నీకు మనసు లేదు కనుక అది ఏమో అయిపోయింది ఇవ ఇరిగిపోయింది నీకు కాఫీ ఇవ్వలేదు ప్రైజ్ ది లార్డ్ లేనిపోని అబద్ధాలు సాతాను నేర్పిస్తాడు ప్రైజ్ ది లార్డ్ మనం సమస్యలు ఎందుకు తీరలేదంటే దాని మధ్యలో సాతాను పెడుతున్న భయము దాన్ని ఎలా నేను ఎదిరించాలి దాన్ని ఎలా నేను సాల్వ్ చేయాలి అనే ఒక రకమైన భయమును సాతాను మనలో పెడతాడు ఎందుకంటే ఆ భయము మనలో వచ్చినప్పుడు మొదట మనం ఏం చేస్తాం లేదు నేను కాదు నన్ను నేను కాపాడుటకు డిఫెన్సివ్ నేను నన్ను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదురించుటకు బదులుగా భయం వచ్చిన వెంటనే నేను కాదు అది కా దీని వలన అని రకరకమైన కార్యాలను తీసుకుని వచ్చి నన్ను నేను కాపాడుటకు ప్రయత్నిస్తాను సమస్యలు వచ్చిన వెంటనే దాన్ని అవాయిడ్ చేయటకు నేర్పిస్తాను భర్త ఏదో మాట్లాడాడు నీకు వేదన అయింది అంతే వెంటనే వెళ్ళిపోతావు తలుపును మూసేసుకుంటావు ఏమండి ఇలా అయింది ఎందుకు మీరు మాట్లాడారు నేను మీకోసం ఏం చేశానని సమస్యను మనం తీర్చుటకు బదులుగా ఏదో చెప్పేశాడు ఏదో చెప్పేసింది నీకు ఎంత అంతా ఉండినా నాకెంత ఉండను చూపిస్తాపో తప్పు తలుపు మూసేస్తారు ఏమండి భోజనానికి రండి నువ్వు నీ భోజనం పో నాకు తెలుసులే తలుపు తీసుకొని స్కూటర్ తీసుకొని పోయి హోటల్లో తినేసి వచ్చేస్తా నా దగ్గర డబ్బు ఉంది నువ్వేం చేస్తావు తన్ను తాను ఒక్కొక్కరిని అవాయిడ్ చేయటకు ఒక్కొక్కరిని నుండి దూరం చేయటకు మొదటిగా భయం తెచ్చుతాడు రెండవది మనల్ని మనం
దాచిపెట్టుకొని, మూడవది మనల్ని మనం కాపాడుటకు, నాలుగవది మనల్ని మనం అవాయిడ్ చేయటకు, ఒక్కొక్కరిని అవాయిడ్ చేయటకు ఆయన నేర్పిస్తాడు. ఐదవది అవాయిడ్ చేస్తామంటే మళ్ళీ పక్కన వచ్చారు హోటల్ నుండి వస్తున్నావు, వచ్చినప్పుడే ఫుల్గా ఇంతవరకు వస్తావు, వచ్చిన ఎక్కడ హిట్ చేయాలి ఏమి అని. ఎందుకంటే అంత సమయము సాల్వ్ చేయకుండా వదిలిపెట్టావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది సమస్యలను తీర్చుటకు ముందుకు రావటలేదు. కారణం ఏమిటి? లోపల ఉన్న భయము, నన్ను వీళ్ళు అంగీకరిస్తారా, నేను ఇది కరెక్ట్ చెప్పానంటే నన్ను వీరు అంగీకరిస్తారా, లేక నన్ను రిజెక్ట్ చేస్తారా. ఏమండి తెలియక ఉప్పును ఇక్కడ పెట్టడం బదులు అక్కడ పెట్టేశానంటే, అంటే నీ బుద్ధి లేదంటారో ఏమో, నీకు ఎన్నిసార్లు చెప్ప, కానీ నన్ను నేను అంగీకరించటకు రెడీగా లేదు, నన్ను రిజెక్ట్ చేస్తారో, నన్ను ద్వేషిస్తారో అనే భయము. ఇదంతా సాతాను పెడతాడు. చిన్న సమస్య వచ్చిన వెంటనే అయ్యో నువ్వు ఇది చెప్పేశావంటే, నిజం చెప్పేశావంటే నిన్ను అవాయిడ్ చేస్తారు, నువ్వు పనికిరాని వ్యక్తి అంటారు, నువ్వు డబ్బంతా వ్యర్థం చేస్తావంటారు, నీ గురించి అందరికీ చెప్పేస్తారు, ఒక రకమైన నన్ను నిరాకరిస్తారో అనే భయమును. దానికి బదులుగా మీరు చూడండి, వారు వెళ్ళి అండి మీరు ఇంత కష్టపడుతున్నారు కానీ బుద్ధి తెలియక ఇలా చేశానండి, మిమ్ములను మీరు తగ్గించుకొని వెళుతున్నప్పుడు ఏమా చేయాలి, అట్లా జరుగుతూ ఉంది, నాకు కూడా టెన్షన్, అట్లనే టెన్షన్ అవుతున్నప్పుడు అలా అవుతుంది, నీ ఓకే ఓకే అయిపోయింది. వాక్యం చెప్తుంది నిప్పు వచ్చినప్పుడు ఫూ 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 అంటే అది పెద్దగా అవుతుంది, ఫూ అంటే అంతే పోతుంది. ఓకేమా ఇది నీకు కూడా జరుగుతుంది, ఓకే బాధపడక ఏం చేయాలి, పోయింది ఇప్పుడు దాన్ని బాధపడి ఏం లాభం, సో డోంట్ వరీ, నెక్స్ట్ టైం టేక్ కేర్, ఓవర్. దాన్ని ఫేస్ చేయాలి. ఏదైనా కావాలంటే మనల్ని తగ్గించుకొని, తప్పు చేశాను నో ప్రాబ్లం, పరలోకాన్ని సృజించిన వాడే తగ్గించుకొని భూమికి వచ్చాడు, నేను ఏం చేయబోతున్నాను, ప్రైజ్లో జీవమిచ్చేదంతా తగ్గిస్తుంది కదా, తగ్గించుకుంటుంది నది ఎప్పుడు తగ్గించుకునే పోతుంది, జీవమిచ్చేదంతా అంతే, విత్తనం జీవం ఇవ్వాలంటే తగ్గించుకొని కిందికి పోతుంది, లేదు లేదు నేను పైనే ఉంటానంటే పురుగులు తినేసిపోతాయి, పౌడర్ అయిపోతావు. చాలామంది పైన ఉండాలని తలంచుతున్నారు కానీ అది సాతాను పని అని వాళ్ళకి తెలియదు, సాతాను తంద్రమని తెలియదు. జీవం ఇచ్చేదంతా తగ్గించుకునేదంతా జీవం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించుటకు, దాన్ని సాల్వ్ చేయడానికి హృదయ అంతరంగంలో ధైర్యం ఉండాలి. అందుకే మనం ఎంతగా ప్రభుని చూస్తామో అంతగా మనం ధైర్యం పొందుకుంటాము. నన్ను మన్నించే దేవుడు ఉన్నాడు, ఏ సమస్య ఉండినా ఈ కుటుంబాన్ని స్థాపించినది ఆయన, మానవుడు చతపరచినది అని వాక్యం చెప్తుంది. కనుక నా కుటుంబం, నా జీవితము దేవుడిచ్చినది, దేవుడు నాలో ఉన్నాడు, నా హృదయం ఆయన ఆలయం, కనుక ఆయన్ని సంతోషపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి, పరిశుద్ధాత్మను అడగాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం పలుకుతుంది, ఎప్పుడప్పుడు మనకు కరేజ్ కావాలో, ఎప్పుడప్పుడు మనకు ప్రేమ కావాలో, ఎప్పుడప్పుడు మన కుటుంబంలో ధైర్యం కోల్పోతున్నామో, మనకు మనసులో ఉన్న సమాధానం కోల్పోతున్నామో, ఇవన్నీ ఇప్పుడు నాకు కూరగాయలు కావాలి, కూరగాయలు కావాలంటే బంగార షాపుకి వెళ్ళి నాకు టమాటా ఇస్తారండి ఆయన ఇస్తాడా, బంగార షాపుగా ఉండవచ్చు టమాటా అక్కడ దొరకదు. ప్రేమ, దయ, మన్నింపు, సమస్యలను ఎదుర్కొనే ధైర్యము పరిశుద్ధాత్మ ఇచ్చేవారం, ఆయన్ని అడగాలి. అందుకే రోమపత్రిక 5:5 పలుకుతుంది, ప్రేమను మనలో ఒసగుతున్న అపరిశుద్ధాత్మ, అపరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనమందరినీ దైవ ప్రేమతో నింపుతాడు అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక అవర్ లవ్ షుడ్ ఎక్సీడ్ అవర్ ఫియర్.
ఓన్లీ దెన్ వీ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లం. మన భయం నుండి బయటకు రావాలంటే మనం లోపల ఏర్పరచుకున్న ప్రేమ ఆ భయం కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఎందుకే పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్ బైబుల్ సేస్. మనం ప్రేమ ఉన్నప్పుడే ఆ ప్రేమ మాత్రమే భయాన్ని తొలగిస్తుంది అని వాక్యం మొదటి కొరింది 13వ అధ్యాయంలో చదువుతున్నాం. కనుక మనం సమస్యలు వచ్చినప్పుడు వెంటనే నీకు ఒక రకమైన భయం నీవు గమనిస్తావు. అయ్యో నేను చెప్పానంటే ఏమవుతుందో, ఏమైపోతుందో, ఏమైపోతుందో, ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్తాడో, ఏం తిడతాడో. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమ ఇచ్చే దేవుని గమనించుటకు నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించు. మొదటిగా నువ్వు ప్రార్థించాలి, దేవా ఈ దీని నుండి బయటకు వచ్చుటకు నాకు ప్రేమ దయచేయు. 2 తిమోతి 1:7 ఏం చెప్తుంది? దేవుడు మనకు భయమిచ్చే ఆత్మను ఇవ్వలేదు, దానికి బదులుగా ధైర్యమును, ప్రేమను, దేనిని ఎలా చేయాలనే ఆ డిసిప్లిన్ ఆత్మను దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. కనుక మొదటిగా మనము ప్రార్థించాలి, ప్రభువా నాకు ధైర్యం ఇవ్వు, ప్రభువా నాకు ఈ ప్రేమతో నన్ను నింపుము, గాయపడినప్పుడు కూడా నేను ప్రేమగల వ్యక్తిగా ఉండుటకు నాకు సహాయం చేయు. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ ఇచ్చేది దైవ ప్రేమ అని వాక్యం చెప్తుంది. ఈ వాక్య ప్రకారం నన్ను నీ ప్రేమతో నింపుమయ్యా. నా భర్త, నా భార్య, నా ఇరుగు పొరుగు వారు, నా ఫ్రెండ్స్ ఎంత తిట్టినా కూడా నీవిచ్చిన ప్రేమను నేను కోల్పోకూడదయ్యా. ప్రార్థించాలి. 2వది, మనం దేవుని జ్ఞానం కోసం అడగాలి. యాకోబు గ్రంథం 1:5 ఇప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలను ఎలా తీర్చాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు నేను కోపపడ్డాను, ఎందుకు ఇలా టెన్షన్ అయ్యి ఉప్పును ఇక్కడ పెట్టడం కుదరా ఇక్కడ పెట్టాను, దాని వెనుక ఏమి ఏదో టెన్షన్ ఉందా, మనల్ని మనం తెలుసుకోవాలి. అది దేవుడే మనకి జ్ఞానమిస్తాడు. అందుకే యాకోబు 1:5, ఎవరికైనా జ్ఞానం కావాలంటే వారు దేవుని అడగాలి, అప్పుడు దేవుడు వారికి నిండుగా తీర్చేస్తారు. కనుక మీ మధ్యలో సమస్యలు, కలహము, వేదన వచ్చినప్పుడు, మీరు హృదయం దూరం దూరంగా మారిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీ ప్రేమతో నింపుమని పరిశుద్ధాత్మను అడగాలి. దేవా నీ జ్ఞానంని ఇచ్చి ఈ సమస్యలు దీనికి కారణం ఏమిటి? జ్ఞానం అనేది మనల్ని మనం గమనించుటకు దేవుడిచ్చే వెలుగు, మనల్ని మనం చూడుటకు దేవుడిచ్చే వెలుగు. దేవుని వెలుగు చేత మనల్ని మనం అర్థం చేసుకుంటాము. ఎందుకు ఈ మాట నేను పలికాను, ఎందుకు నేను చేతిలో ఉన్న ఫోన్ని పడేశాను, ఎందుకు నేను ఊరుకనే ఉండకుండా నా చెయ్యిని అక్కడ కొట్టేశాను, ఏమైంది, మాట్లాడుతూ మాట్లాడుతూ నా వెంట్రుకలను లాగుతున్నాను, ఏమవుతుంది, నాకేమవుతుంది, పరిశుద్ధాత్మను అడగాలి, ఆయన జ్ఞానం ఇస్తాడు. ఒక చోటలో నడవాలంటే లైట్ కావాలి, చీకటి నుండి బయటకు రావాలంటే లైట్ కావాలి. మనం చేస్తున్న కార్యమును మనం గ్రహించుకోవాలంటే, లేక ఊరికనే ఉన్నప్పుడు భర్త టీవీని పగలు కొడుతున్నాడు, త్రాగుబోతుగా మారిపోతున్నాడు, టెన్షన్ టెన్షన్ అయిపోతున్నాడు, ఏమిటి, నీవు నీ టెన్షన్తో ఆయన టెన్షన్ని నువ్వు చూడలేవు, గ్రహించలేవు. ఏమండి ఉన్నదే సరిపోదని మీరు కూడా ఇట్లా తిట్టుకున్నాను, ఇట్లా పోండి, ఏమవుతుంది, టెన్షన్ టెన్షన్ని తీర్చదు. నిప్పు ఉంటుందంటే దానికి ఆపోజిట్ నీళ్లు నిపోయాలి. ఒకడు కోపంతో ఉన్నప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి, అది పరిశుద్ధాత్మ మాత్రమే మనకి ఇవ్వగలరు. ప్రైజ్ ద లార్డ్. కనుక మనం దేవుని ఈ సమస్య వచ్చిన వెంటనే దాన్ని ఎదిరించుటకు శక్తి ఇవ్వమని దేవుని అడగాలి. అందుకే దేవుని పరిశుద్ధాత్మ మనకిచ్చేది భయమిచ్చే ఆత్మ కాదు, మనకు బలమిచ్చే ఆత్మ అని 2వ తిమోతి 1:7 చెప్తుంది. అవును, కనుక
మనకు మూడు వరాలు పరిశుద్ధాత్మను అడగాలి. సమస్యలు వచ్చిన వెంటనే ప్రార్థన అంటే ఏమిటి? ప్రభువా, ఈ సమస్య నేను తీర్చాలి, పారిపోకూడదు, వెనుకకు వెళ్ళకూడదు. ఎంతగా వదిలిపెడతానో అంతగా అది చేదుగా మారిపోతుంది. దానిలో సాతాను ఉండి దాన్ని నాశనం చేస్తాడు, ఇంకా పెద్ద పెద్దగా చేస్తాడు. కానీ దాన్ని ఎదిరించుటకు మొదటిగా, దాన్ని సరిచూటకు, దాన్ని ఫేస్ చేయటకు మొదటిగా నా హృదయంలో నీ ప్రేమను ఇవ్వమయ్యా. నువ్వు మేము పాపులుగా ఉన్నప్పుడే నీవు మమ్ము ప్రేమించావని రోమాపత్రిక 5:7-8 పలుకుతుంది. ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి మరణించవచ్చు, కానీ మేమందరము పాపులుగా ఉన్నప్పుడే నీవు మా కోసం మరణించావు. ప్రభువా, ఈ వరము మాకు దయచేయము అడగాలి. రెండవది, ఈ సమస్య ఏమిటి, ఇది ఎక్కడ నుండి వస్తుంది, దేని వలన నేను టెన్షన్ అయిపోతున్నాను, దేని వలన ఇలా ఇలా చేస్తున్నాను, ఇలా ఇలా ప్రవర్తిస్తున్నాను, దాన్ని గ్రహించుటకు నాకు